ఇకపోతే ఇక తెలిసిన విషయమే, ఫాల్గొన పౌర్ణమి దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా ఆదివారం నాడు 28వ తారీఖు అత్యంత అద్భుతంగా అమలక పూజను మాన్సి మహాసంస్థానంలో మనం ఆచరించబోతూ ఉన్నాం. కాబట్టి అమలక పత్రాలు, ఉసిరి పత్రాలు, ఉసిరిక పత్రాలు అవన్నీ సమకూర్చుకోండి. మీకు చెప్పాను 108 పత్రాలు ముఖ్యంగా అవి సమకూర్చుకోండి. ఉసిరికాయలు కూడా అవకాశం ఉంటే సమకూర్చుకోండి. ఆవు పిడక కూడా ఒకటి సమకూర్చుకోండి. ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. ఆ రోజు అవకాశం ఉంటే ఆవు పాలు కూడా తెప్పించుకునే ప్రయత్నం చేయండి. ఆవు పాలు దొరికితే శ్రేష్టము, లేదంటే మామూలు పాలైనా సరే కాచనివి పచ్చిపాలే పెట్టండి. కొన్ని కొన్ని కాచి చెప్తాను అదంతా కూడా రేపటి రోజు. ఇంకా పూర్తిగా మనం ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. కాబట్టి కార్యక్రమంలో ఇక్కడ మాన్సి మహాసంస్థానంలో సాయి దివ్యరక్ష కవచ మహాయంత్రానికి అభిషేకం, అమలక పత్ర పూజ, అలాగే జ్వాలాతోరణము, పల్లకి సేవ, ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం జరుపుకోబోతూ ఉన్నాం. అవకాశం ఉన్నవారు, పార్టిసిపేట్ చేయాలనుకునేవారు చక్కగా కార్యాలయానికి ఫోన్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమలక పత్రాలు, ఆ తర్వాత అమలిక, ఆ ఉసిరిక, విభూది, హోమ విభూది, మొన్న మనం చేసిన శివరాత్రి విభూది, చాలా ఆ యంత్రం మీద ఉంచిన విభూది ఏదైతే ఉందో ఆ విభూదిని పంపిస్తున్నాం అందరికీ. ఆ విభూతి ప్రసాదము ఇవన్నీ కూడా మీకు కొరియర్లో పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి సాయి బంధులారా, సమస్యకు పరిష్కారాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి పరిష్కారం ఉన్నప్పుడల్లా సమస్య ఉంటుంది. చూడండి, రెండు ఇది ఇంటర్ రిలేటెడ్ దేవుడు దయ్యం, చీకటి వెలుగు, లాభము నష్టము, ప్రేమ చూడండి ద్వేషం, సూర్యుడు చంద్రుడు అంటే ద్వంద్వలు, వీటిని ద్వంద్వాలు అంటాం మనం. ఈ ప్రపంచంలో ద్వంద్వానికి అతీతంగా ఏది ఉండదు. ప్రతిదీ రెండు ఉంటాయి, ఒకటి ఉంటుంది ఎక్కడ, చాలా కష్టం. ఆ ఒకటి ఒకటే, అది పరబ్రహ్మం, పరమాత్ముడు ఒక్కడే. కానీ ఈ విషయాల్లో ద్వంద్వాలు అనేవి చాలా ఉంటాయి. అలాగే సమస్య పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం సమస్య, ఇది ఇంటర్లింక్డ్ కాబట్టి మనం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు సమస్య, దాని పరిష్కారం